ఫస్ట్ ఎవరికి పోసినా ఆకాశాన్ని పట్టుకోరాడు కదా. प्रधानमंत्री मोदी गारु पेद्दलु राष्ट्र मुख्यमंत्री गारु कलकुर्ल चंद्रशेखर राव गारु इक स्थानिक मंत्री गारु ईटल राजेंद्र गारी नेतृत्व में ईनाडु मा जम्मिकुंट मुनिसिपालिटी परिधिलो ओसी जेएसी आध्वर्यंलो ईनाडु ओसीलल्लो मा वैश्यास उन्नारु वेल्मस उन्नारु रेड्डीस उन्नारु ब्राह्मण्स उन्नारु मरि ई कुलालु उन्नायि अंदुलो पापं पेरिके వెల్మ రెడ్డి వైశ్య సేట్ అంటారు కానీ వీళ్ళందరితోనే ఈ వ్యవస్థ నడుస్తుంది. కానీ ఇందులో ఎంతో మంది పేద పడుగు బలైన వర్గాలు ఉన్నారు. మరి వాళ్ళ కొరకై మా కూడా 10% మరి రిజర్వేషన్ కావాలని గత కొన్నేళ్ల నుంచి మా ఓసీ చేసి ఆధ్వర్యంలో ఎన్నో పెద్దలందరూ కూడా మెమోరాండాలు ఇచ్చిన నేతృత్వంలో పెద్దలు మోడీ గారు మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈనాడు మాకు 10% రిజిస్ట్రేషన్ మా రిజర్వేషన్ చేసినందుకు మా ఓసీ చేసి తరఫున ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ 4-5 కులాలలో పాపం ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు. ఒక ఎకరం భూమి లేకుండా కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా కనీసం పిల్లలు చదువుకుందామంటే రిజర్వేషన్ మరి వ్యవస్థలు వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా మరి అక్కడ రిజర్వేషన్ ఫలితంగా వాళ్ళు 1 మార్కుతోని 2 మార్కులతోని వాళ్ళు ఉద్యోగం కూడా కోల్పోయినా ఎన్నో రోజులు ఉన్నాయి. కాబట్టి మరి ఆ రిజర్వేషన్ కొరకు ఓసీ జేఏ సాధనలో కొట్లాడి తెచ్చుకున్నందుకు మరి వీళ్ళందరికీ పెద్దలు మోడీ గారికి మా ముఖ్యమంత్రి గారికి ఈ స్థానిక మంత్రి గారు కూడా మా ఓసీ జేఏ తరఫున మరొకసారి వారికి కృతజ్ఞతలు. కేంద్రంలో మాననీయ ప్రధానమంత్రి గారు అమలు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవనీయులైన కేసీఆర్ గారు మరియు మన ప్రాంతీయ మినిస్టర్ ఈడా రాజేంద్ర గారు ఈ యొక్క అమలు పరిచినటువంటి మా ఈడబ్ల్యూఎస్కి కారణంగా ఎంతోమంది చైర్మన్ చెప్పినట్టుగా 1 మార్కులో పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ స్థితి నుంచి మమ్మల్ని బయటపడేసినందుకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మా వాసవి క్లబ్స్ మరియు జమ్మిగుంట ఆర్యవైశ్య మండల మొత్తం అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై ప్రధానమంత్రి. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బసవరాజ సారణ గారు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ విజయ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి మండల శ్రీనివాస్ గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ డిప్యూటీసీలు, 2 పట్టణాల పార్టీ అధ్యక్షులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గౌరవ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వివిధ హోదాల నుండి ప్రజాప్రతినిధులు, పెద్దలు శ్రీదేవి గారు, రవీంద్రుడు గారు, సమ్మేళ గారు, వేదికైన పెద్దలందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, 2 జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు,
సహచర కార్యకర్తలకు ఉద్యమకారులందరికీ ప్రెస్ మిత్రులకు వందనం శుభాభివందనం పెద్దలు చాలా మంది నాయకులు చాలా విషయాలు చెప్పింది ఇక రెండు అవుతుంది సభ్యత్వ కార్యక్రమం ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఎన్నెన్ని ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నామో అది అనుభవించిన వాళ్ళు మాత్రమే తెలుస్తారు కానీ బాధనిపించే అంశం ఏంటంటే మనం ఏ కుటుంబ సభ్యులైతే మనం సభ్యత్వం చేసామో అది సకాలంలో పుట్టి ఇవ్వకపోతే సకాలంలో అది అప్లోడ్ చేయకపోతే ఎంత ఇబ్బంది పడ్డామో అదంతా మీకు అంత మీ కళ్ళ ముందు ఉండదు ఇంతకుంటే కొమ్మరయ్య గారు ఒక మాట చెప్పాడు సభ్యత్వ కార్యక్రమాల నాడు మాకు ఆ తీవ్రత ఏందో సీరియస్ ఏదో తెలియకపోవచ్చు కానీ ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు సభ్యత్వాలు క్రియాశీల సభ్యత్వాలు వచ్చినాయి మిగతా అన్ని కూడా మామూలు సభ్యత్వాలు వచ్చినాయి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొన్న ఎందుకో ఒక సమావేశాలు చెప్పిన మన గౌరవ ఎంపీసీలు జడ్పీసీలు ముఖ్య నాయకులు హుజాబాద్ కలిసినప్పుడు ఆ సాయంత్రం కూడా చెప్పుకున్నాం ఇవాళ క్రియాశీల సభ్యత్వాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి గౌరవంగా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తే ఎట్లయితే గౌరవించుకున్నట్టు ఉందో అట్లాగే ఒక కార్డు ఒక గుర్తింపు వచ్చినట్టుగా అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పడం లేదు క్రియాశీల సభ్యత్వాలు అనేది ప్రతి నాయకుడి కార్యకర్త యొక్క ఆయనకి ఒక మంచి గుర్తింపు కార్డు ఎక్కడికి పోయినా రేపు తెలంగాణ భవన్ పైన గౌరవం ఉన్నట్టుగా రేపు సీఎం గారి కాలమైన పోలీసులు ఆపకుండా ఉండే పద్ధతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డ్ ఈసారి తప్పకుండా ఎందుకో బయటికి పోతే బయట రాష్ట్రాల పేరు టక్కర ఒక 20 మంది వచ్చింది 20 మంది వచ్చి అన్న మేము ఇట్లా టూర్కి వచ్చినాం మేము ఇట్లా మహబూబ్నగర్ జిల్లా మరి ఇట్లా పక్కపక్కనటువంటి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం అని చెప్పి వచ్చింది ఏది అడగండి అన్న మాకు వచ్చిన మాకు ఒక మోసం జరిగింది మాకు కొంత బస్ క్రియా కూడా లేకుండా లేని పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు అంతా చెప్పుకుంటే నేను అంటే నేను ఎవరు నీకు తెలుసా అని అడిగాను అంటే నువ్వు అన్నట్టు మాకు తెలుసన్నా మేము ఇట్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇట్లా ఇట్లా అని చెప్పండి టక్కన వాళ్ళకి 20 మందికి ఏమవసరం చేసి పంపించాను అంటే పార్టీ ఎందుకు చెప్తున్నా నీవు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ పోతున్నావు నువ్వు కూడా ఎప్పుడైనా ఖమ్మం పోతున్నావు టీఆర్ఎస్ పార్టీగా నీకు ఒక గుర్తింపు కనుక ఉంటే టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే నీ ముఖముఖ తెలుగుపోయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సర్పంచ్ కానీ నీ అవసరాన్ని కూడా ఆదుకుంటున్న భావన కనుక ఉంటుంది అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు కలిగి అని చెప్పేది అనుకుంటున్నాము మన కుటుంబం 4 కుటుంబం కాదు మన కుటుంబం కేవలం 1 కుటుంబం కాదు మన కుటుంబం 60 లక్షల మంది నీకు ఎప్పుడంటే అప్పుడు అండగా ఉంటారు ఇటువంటి మా పార్టీ అని చెప్పి బయట